మహేష్ బాబు గారు ఇచ్చిన వాయిస్ ఇటీవలే విడుదలైంది. చాలా మంచి అట్మాస్ఫియర్ అనిపిస్తుందండి తెలుగు సినిమాకి ఇప్పుడు. అంటే మా మల్టీ స్టార్ సినిమాలు వస్తున్నాయి, ఒక్క స్టార్ ఇంకో స్టార్ని సినిమాలో చేయడం, ఇంకో స్టార్ సినిమాని మెచ్చుకోవడం కానీ, లేకపోతే నిజంగా ఏమున్నాయని జరిగినవన్నీ చెప్పడం కానీ, చాలా మంచి పాజిటివ్ ఎన్వైర్మెంట్ కనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీలో. పాన్ ఇండియా సినిమాలు రావడం ఇంత మంచి, అంటే ఒక్కసారిగా మనం గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా సెలబ్రేషన్ టైం వచ్చిందని మాకు మళ్ళీ అనిపిస్తుంది ఈ తరాన్ని వాళ్ళకందరికీ. సో మహేష్ బాబు గారు చెప్పడం ఈ సినిమాకి ఎలా జరిగింది, అది ఎవరి ప్రయత్నం? అది శివగారిదే, ఆయనే చెప్పాలి. అంటే నేను ఫస్ట్ ది ఫస్ట్ 2 మినిట్స్, సో దర్ ఇస్ ఎ బ్యాక్ స్టోరీ ఫర్ ద టెంపుల్ టౌన్, ఆ కథ చెప్తూ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. సో డెఫినెట్లీ ఒక నోన్ వాయిస్, ఒక అంటే స్టేజ్లో ఉన్న పర్సనాలిటీ చెప్తేనే ఆ కథలోకి వెళ్తామని ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను. సో ఊరికే నేను చిన్న మహేష్ గారిని సరే ఇట్లా ఆశారికి అంటే మా చిరంజీవి గారి సినిమా అండి అన్నారు. బికాస్ ద వే హీ రెస్పాండ్స్, ఎందుకంటే ఆయనకి సర్లేరు నీకు ఎవరు ఆడియో ఫంక్షన్ అప్పుడు ఊరికే సార్ని ఇన్వైట్ చేయాలని ఐ థింక్ మహేష్ గారు నేను వచ్చి పర్సన్కి దానికి ఎందుకు కలవటం, ఫంక్షనే కదా, ఫంక్షన్ ఏమన్నా వచ్చేస్తాను అన్నారు. ఒక మెసేజ్ చాలు, దానికి వచ్చి పర్సన్ పిలవాలా, మహేష్ డోంట్ బి ఫార్మల్, ప్లీజ్ బి పిల్చర్ చాట్, అలా మర్యాద కాదు, నేను నమ్రత వస్తాను, ప్లీజ్ అస్సలు రావద్దు. మామూలుగా మరో విధంగా నా గెస్ట్లుగా రండి తప్ప ఇన్విటేషన్ ఇన్వైట్ చేయడం అసలు రావద్దు అని చెప్పేసి అన్నాను. ఇది వచ్చి పిలిచేదే ఉందండి, వాళ్ళు మనం ప్రమేయం వాళ్ళు కోరుకుంటున్నప్పుడు వెళ్ళటం అనేది బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి, అది సంతోషించదగ్గ పరిణామం. అట్లాగే ఈ సినిమాలో కూడా ఆయన అడిగి అడగగానే అంతగా రెసిప్రోకేట్ అవుతూ మహేష్ బాబు చేయటం అనేది, ఇందా మీరు అన్నట్లుగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ప్రివేల్ చేయడానికి ఇండస్ట్రీలో మనందరం ఒకటి అని అనిపించుకునేలాగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎప్పుడు చాలా అందంగా ఉంటుంది, ఆస్వాదించే విధంగా ఉంటుంది. నేను అట్లాగే ఇస్తాను, వెళ్తుంటాను, చేస్తుంటాను, అలాగే వాళ్ళు నాకు అంత రెస్పెక్ట్, అంత ఇది వాళ్ళు ఇస్తుంటారు. మీరు చెప్తుంటే యూ బీ ద ఎగ్జాంపుల్ యూ వాంట్ టు లివ్ అని అంటారు, యూఆర్ బీయింగ్ దట్ ఎగ్జాంపుల్. అంటే మీరే ఆ ఉదాహరణ అయినప్పుడు మిమ్మల్ని చూసి ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది ప్రోత్సాహం. ఒక 2 సార్లు నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు నేను వాళ్ళ సినిమాలో కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, అలాగే చిన్న సినిమాలు సరే వాళ్ళకి హండే వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు పిలిస్తే కనుక అది చిన్న సినిమానా బుడ్డ సినిమానా అనేది కూడా చూసుకొని వెళ్తుంటాను. అలాగే మనం వెళ్ళి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నేను ఒకసారి అడిగాను షూటింగ్ అప్పుడు, అమ్మాయి వాళ్ళు ఫైవ్ జనరల్గా అడగరు, ఏమైనా ఎర్లీకి పంపిస్తావా ఈ టైం కోసం, ఇప్పుడు ఇప్పుడు ఒకసారి సార్ ఏదో అన్నారంటే సాయంత్రం సార్ని ఎవరో వాడేస్తున్నారు ఫంక్షన్గా అని అర్థమవుద్ది. ఎవరో అడిగా సార్ ఈవినింగ్ వెళ్ళాలి శివాయి కుదురుతుందా అంటాను, అంటే వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందన్నమాట అని చెప్పి సార్ వెళ్ళండి అంట. అట్లాగే ప్రీలీజ్ ఈవెంట్స్కి నేను ఒకసారి అడిగా, అంటే ఇంత ఊపి కాదు ఎన్ని ఈవెంట్లు అక్కడికి వెళ్ళి మాట్లాడి, పైగా మేమైతే కనీసం మేము ఈవెంట్కి వెళ్తే ఫస్ట్లో మేము ఒక నిమిషం మాట వెళ్ళిపోవచ్చు, సార్ వెళ్తే